సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో విశ్వ బ్రాహ్మణ సత్రంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షులుగా ఉద్దోస్ సూర్యనారాయణచారి, ప్రధాన కార్యదర్శిగా నోమోస్ వీరాచారి, కోశాధికారిగా బ్రహ్మచారి పిడుగురాళ్ల ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ వారికి విశ్వ బ్రాహ్మణ రెండు రాష్ట్రాల సభ్యులచే ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం నూతన అధ్యక్షులు ఉద్దోజ్ సూర్యనారాయణచారి మాట్లాడుతూ, సత్రం యొక్క అభివృద్ధికి సంఘ సభ్యులందరి కృషి చాలా అవసరమని, వారందరి సహాయ సహకారాలతో సత్రానికి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మట్టపల్లి క్షేత్రంలో గల అన్ని సత్రాల్లాగానే ఈ యొక్క విశ్వ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రానికి గుర్తింపు తెస్తానని, సభ్యుల సమక్షంలో అందరు సభ్యులు కలిసి కృషి చేస్తామని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ రెండు రాష్ట్రాల సభ్యులు పాల్గొన్నారు. మహామేశ్వర కృషి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి నిత్య అన్నదాన సత్రంలో మన సత్రం కూడా పోటీ పడి మన సత్రాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని, సత్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిపుష్టి నింపడం కోసం విరాళాలు అధికంగా సేకరించాలని, అదేవిధంగా గుంటూరు జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరినీ కూడా విశ్వబ్రాహ్మణ సోదరులను సమీకరించి నిధులు అధికంగా చేసి ఈ యొక్క సత్రాభివృద్ధికి పాటుపడాలని అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించిన తర్వాత అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులను వారిని పూల దండ, అదేవిధంగా శాలువాలతో సత్కరించడం జరిగింది. నూతనంగా ఏర్పడిన కమిటీకి సన్మాన కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకారం జరిగి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణ సోదరి సోదరులు చాలామంది పాల్గొన్నారు. నూతన కమిటీ యొక్క అందరి సహాయ సహకారంతో ఈ యొక్క సత్రం అభివృద్ధికి మా వంతు సహాయం చేస్తామని, ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు పాలు పంచుకుంటామని ప్రమాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణ సోదరి సోదరులు చాలామంది పాల్గొన్నారు. ఇంతకుముందు ఈ యొక్క సత్రానికి పూర్వం ముద్రోజు వెంకటనరసయ్య గారి వారి సహాయ సహకారాలతో మాజీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు కొక్కో సూర్యనారాయణ గారు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ సత్రంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, మాజీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ప్రధాన కార్యదర్శులు, మాజీ కోశాధికారులు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సత్రానికి మా వంతు సహాయ సహకారాలు ఎలాగో అందిస్తామని అందరూ ప్రమాణం చేశారు.